మహిళా సాధికారత అంటే ఈరోజు మొట్టమొదటిసారిగా ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ధైర్యంగా బయటికి వెళ్ళొచ్చు. ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో సెల్ ఫోన్ ఉంటే చాలు, ఆ సెల్ ఫోన్లో ఒక దిశ యాప్, గ్రామంలోనే అక్క చెల్లెమ్మకు రక్షణ కల్పిస్తూ ఒక మహిళా పోలీస్ గ్రామంలోనే ఉంది. ఆ అక్క చెల్లెమ్మలకి ఏ ఆపదొచ్చినా కూడా అలా ఫోన్ 5 సార్లు షేక్ చేసినా చాలు, వెంటనే 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏం జరిగింది అని చెప్పి తోడుగా నిలబడే పరిస్థితి ఉన్నది ఎప్పుడు అని అంటే ఈ 58 నెలల మీ బిడ్డ పాలనలోనే అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గ్రామాలలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామంలో 4 అడుగులు వేస్తే చాలు, అదే గ్రామంలోనే ఈరోజు విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది, అదే గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు గ్రామంలోనే కనిపిస్తా ఉన్నాడు. ఆ ఫ్యామిలీ డాక్టర్ను చూసినప్పుడు కానీ, ఆ ఆరోగ్య సురక్ష చూసినప్పుడు కానీ, ఆ గ్రామంలో ఉన్న విలేజ్ క్లినిక్ను చూసినప్పుడు కానీ, ఉచితంగా ప్రతి పేదవాడిని చేయి పట్టుకొని వాళ్ళందరూ కూడా ఉచితంగా మందులు ఇస్తూ టెస్టులు చేస్తూ ఆ పేదవాడి కండగా నిలబడతా ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది నీ జగన్. జరుగుతూ ఉన్నది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు యువతి ఇంటిని జల్లడబడతా ఉన్నారు. ఏ గ్రామంలో కూడా ఆరోగ్య సురక్ష జరగని గ్రామం లేదు. ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నారు, టెస్టులు ఉచితంగా చేస్తూ ఉన్నారు, మందులు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 1-0-8, 1-0-4 కొత్త అంబులెన్సులు కుయ్ అంటూ వినిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఆరోగ్యశ్రీ ఏకంగా 3,300 ప్రొసీజర్లకు ఎగబాకిన పరిస్థితి. ఆరోగ్యశ్రీలో ఈరోజు వైద్యం ఏకంగా 25 లక్షల వరకు ఉచిత వైద్యానికి ఈరోజు ఎగబాకిన పరిస్థితి. ఎప్పుడు కూడా జరగని విధంగా ఆరోగ్య రంగంలో ప్రతి పేదవాడికి చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్న కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక పేదవాడి గురించి నిజాయితీగా ఆలోచన చేసిన వాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే, గతంలో 1-0-8 కానీ, 1-0-4 కానీ, ఒక ఆరోగ్యశ్రీ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఇలా అనేక పథకాలు తీసుకువచ్చింది గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అయితే నాన్నగారు ఒక అడుగేస్తే నాన్నగారి బిడ్డగా, మీ బిడ్డగా మీ జగన్ 4 అడుగులు వేసి ఈరోజు పరుగులెత్తిస్తా ఉన్నాడు. ప్రతి పేదవాడికి తోడుగా ఉండే విషయంలో, అండగా ఉండే విషయంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా టెరిషరీ కేర్ను ఇంప్రూవ్ చేస్తూ ఏకంగా అక్కడే సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ తీసుకొస్తూ ఏకంగా కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్రంలో నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో 4 సీపోర్ట్స్ ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 16,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈరోజు వేగంగా ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్స్ ఈరోజు 3,800 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి వేగంగా. మొట్టమొదటిసారిగా ఈరోజు ఎయిర్పోర్ట్ల గురించి ధ్యాస పెట్టాం. మొట్టమొదటిసారిగా ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ మీద ధ్యాస పెట్టి ఈరోజు పూర్తి చేశాం. ఈరోజు పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడూ కూడా కని విని ఎనుగని పారిశ్రామిక సంస్థలు, అంతెందుకు ఇదే మన జిల్లాలోనే అటువైపున వెళ్ళి బద్వేల్లో వెళ్ళి చూస్తే ఎప్పుడైనా విన్నారా బజాంకాస్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఈరోజు సెంచరీ ప్లైవుడ్ బజాంకాస్కి సంబంధించిన సంస్థ ఈరోజు ఇప్పటికే మన హయాంలోనే టెంకాయ కొట్టి ఫౌండేషన్ స్టోన్ వేశాం. ఫౌండేషన్తో పాటు మొన్న వెళ్ళి ఏకంగా ఆ ఫ్యాక్టరీకి రిబ్బన్ కట్ చేసి ఇనాగ్రేట్ చేసి కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎప్పుడూ కూడా చూడని విధంగా
ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు ఈరోజు రాష్ట్రం వైపున క్యూ కడతా ఉన్నాయి అని అంటే అది 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా, మీరే గమనించండి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరిది కోరుతా ఉన్నా. ఈ 58 నెలల కాలంలో ఏకంగా మీ బిడ్డ ఎన్నిసార్లు బటన్ నొక్కాడో తెలుసా? పేదల కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల సంతోషం కోసం రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి ఉండి ఏకంగా రాష్ట్రంలో ఆదాయాలు 2 సంవత్సరాలు పూర్తిగా తగ్గిపోయినా కూడా ఎక్కడా మీ బిడ్డ సాకులు చెప్పలేదు. ఎక్కడా కూడా మీ అవసరాన్ని మీ బిడ్డ ఎప్పుడూ కూడా తక్కువ చేయలేదు. మీ అవసరమే రాష్ట్ర అవసరం కింద భావించి మీ బిడ్డ అడుగులు వేశాడు. ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఆ పేదవాళ్ళ కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలలో సంతోషం కోసం మీ బిడ్డ ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. 130 బటన్లు మీ బిడ్డ నొక్కారు. మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కి 270,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఈరోజు నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడాలని మీ బిడ్డ బటన్ను నొక్కాడు. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నేను ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఇది ఎప్పుడైనా సాధ్యమైంది అని అంటే అది కేవలం మీ జగన్కు మాత్రమే సాధ్యమైంది, మన వైఎస్ఆర్సిపికి మాత్రమే సాధ్యమైంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఒక కొత్త ఒరవడి, ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఒక కొత్త ఒరవడి ఈ ప్రతి విషయంలోనూ కూడా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేను మీ అందరికీ కోరుతా ఉన్నా. ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ కూడా చెప్పమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.